అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కర్టసీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. డిసెంబర్ 2వ తేదీన గోవాలో అత్యంత వైభవంగా సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది. ఆ వివరాలు. జాతీయ సినిమా దినోత్సవం పురస్కరించుకుని సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ఈవెంట్ కి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు ప్రముఖ అగ్ర కథానాయిక శ్రీలీల. అధికారికంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ శ్రీలీల, ఈ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ఈవెంట్ డిసెంబర్ 2, 2023 గోవాలో అంగరంగ వైభవంగా జరగనుందని ఆమె పేర్కొన్నారు. గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను, ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్కు చెందిన పలువురు సినీ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరు కానున్నారు. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ శ్రీలీల. సో సురేష్ కొండాటి గారితో నా ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది తెలుగులో, ఇంకా ఒక అవార్డ్ షో తర్వాత. సో అప్పటి నుంచి ఐ నో హెమ్ సో వెల్. సో సంతోషం అవార్డ్స్ ఈసారి 2 డిసెంబర్ అవుతుంది. మీరందరూ రావాలి, నేను కూడా వస్తున్నా. గోవాలో జరగబోతుంది. సీ యూ దే. అభిమానుల ప్రేమాభిమానాలకు పులకించిపోతూ థ్యాంక్స్ చెప్పారు అమితాబ్ బచ్చన్. కల్కి 2898 AD సినిమాలోని అమితాబ్ బచ్చన్ పోస్టర్ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ముఖం కనిపించకుండా శరీరం అంతా పూర్తి అచ్చాదనతో ఉన్న బిగ్ బి, చేతిలో దండంతో ఉన్న ఈ ఫోటో సామాజిక మాధ్యమాలను ఊపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ పోస్టర్పై అమితాబ్ తాజాగా స్పందించారు. అభిమానుల ప్రేమాభిమానాలకు పులకించిపోతూ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు తన బర్త్డే నాడు అభిమానులకు వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న కల్కి 2898 AD సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నప్ప జర్నీలోకి వచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప రోజురోజుకు స్థాయిని పెంచుకుంటూ పోతుంది. కన్నప్ప నుంచి వస్తున్న అప్డేట్లతో పాన్ ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతుంది. కన్నప్ప చిత్రం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాలో వారు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నప్ప జర్నీలోకి వచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ముఖ్య పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివరాజ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు కోసం హీరో రవితేజ చేసిన రిస్క్ గురించి తాజాగా నిర్మాత వెల్లడించారు. టైగర్ నాగేశ్వరరావు కోసం హీరో రవితేజ చేసిన రిస్క్ గురించి తాజాగా నిర్మాత వెల్లడించారు. దర్శకుడు వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 20న ఆ సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో మూవీ ప్రమోషన్లకు పదును పెట్టారు టీమ్. ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో రవితేజ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సినిమాలో రవితేజ ట్రైన్ దోపిడీ సీన్ చేస్తున్నప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలికి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్లో అదుపుతప్పి కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన బాగా దెబ్బ తగిలింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాం. ఆపరేషన్ చేసి 12 గుట్లు వేశారు. ఆ షాట్లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. షూట్ ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాతకు నష్టమని ఆలోచించి 2 రోజుల్లో మళ్ళీ షూట్కి వచ్చారు. పూర్తిగా నయమయ్యేదాకా రెస్ట్ తీసుకోమని నేను డైరెక్టర్ చెప్పినా బడ్జెట్ పెరిగిపోతుందని షూట్కి వచ్చేశారు. సినిమాపై ఆయనకు అంత డెడికేషన్ ఉంది అని అన్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను బండ్ల గణేష్ ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను బండ్ల గణేష్ ఖండించారు. పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషిని, ఆయనపై ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సహేతుకం కాదంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నాకు నా బతికెందుక, నాకు నాకు చిరాకు. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
నాకు ఇష్టడు దైవ సమానులైన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్, మీరు పెద్ద హోదాలో ఉన్నారు, భగవంతుడు మీకు చాలా అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను చెప్తా. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను, తిరిగినాడుగా చెప్తున్నాను. చాలా నిజాయితీపడు, నీతివంతుడు, ఎవరి కష్టాల్లో ఉన్నా ఆ కష్టం నాదేని ముందుకెళ్లే వ్యక్తి, బోడా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరు కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి, అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగింది అని నేను భావిస్తున్నాను. ఊరికూరికే అది ఒక్కటే రీజన్, ఇంకోటి ఏమీ లేదు కదా. ఆయన జీవితంలో మీరు ఎత్తా చూసుకునేది ఒక్కటే, ఆయనకు సంబంధం లేని రీజన్ గురించి మాట్లాడుతూ పదే పదే మాట్లాడటం చాలా బాధపడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను, పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి, పవన్ కళ్యాణ్ దేశం కోసం బతుకుతున్న మనిషి. ఈరోజు స్వార్థంతో కానీ ఒకరి దగ్గర స్వభావం కోసం కానీ ఎప్పుడు ఆయన మాట్లాడటం కానీ ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ చూడలేను. హాయిగా షూటింగ్లు చేసుకొని సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ హాయిగా బతకండి సార్ అని చెప్పేవాడు నేను. ఎందుకు, తర్వాత చచ్చిపోతాం కదా, వెయ్యడి పొందుతాం. మనం చచ్చిపోయినా కూడా జనం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం జనానికైనా చేయాలి అని సంకల్పం ఎప్పుడో అనేవాళ్ళు. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకునేవాడిని, కానీ ఆయన అనుకున్నది, ఆయన ఆలోచన అన్నింటినీ నీతిగా నిజాయితీగా అడుగడుగు పేర్చుకుంటూ భరిస్తూ సహిస్తూ తల వంచుకొని ఆయనలో ఉన్నాయన్నీ పక్కన పెట్టి జనం కోసం బతకాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు, నిస్వార్థంగా కష్టపడుతున్నాడు. రాత్రి పగలు షూటింగ్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ నడుపుతున్న మహానుభావుడు. దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవడ కష్టమైనా సరే, బాబు నేను కష్టాల్లో ఉన్నా నాకు ఇది అంటే చేస్తాడు. ఆయనకి లేదు ఒకటే, కులాభిమానం. భారతీయులందరూ ఒకటే, మనం మనుషులం రా, మనం మనిషిగా బతకాలనేవాడు. ఆయన కానీ కులపిచ్చేనుంటే నన్ను నిర్మాతం చేసేవాడా, నాకు ఈ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే నాకు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి తెలిసి తెలియకుండా పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుణ్ణి, మంచి వ్యక్తిని, మనసున్నవాడిని అవండాలేకండి. నేను చెప్తున్నా, నేను జనసేన పార్టీ వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషి. థ్యాంక్ యూ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈసారి ఏకంగా 4 సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు. బేబీ సినిమాతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు ఎలాంటి ఫలితం అందుకున్నారో తెలిసిందే. 90 కోట్ల వరకు కలెక్షన్లు అందుకున్నారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో దర్శకుడు సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ జాబితాలో చేరిపోయారు. ఈ క్రమంలో ఎస్కేఎన్ నెక్స్ట్ ప్రాజెక్టు పైన ఆసక్తి నెలకొందాయి. తాజాగా ఎస్కేఎన్ స్వయంగా తను నిర్మించబోయే చిత్రాల గురించి అప్డేట్ అందించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈసారి ఏకంగా 4 సినిమాలు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా 4 యంగ్ డైరెక్టర్స్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. తనను ఎంతగానో నమ్మిన స్నేహితులతో సినిమా జర్నీ అందంగా ఉంటుందని రాసుకొచ్చారు. వీరితోనే 4 ప్రాజెక్ట్స్ రూపొందించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. భగవంత్ కేసరి సినిమా రిలీజ్కు ముందుగా శ్రీలీల స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు మనం చూసిద్దాం. భగవంత్ కేసరి దసరా కానుకగా 19 విడుదల కానున్న నేపథ్యంలో శ్రీలీల విలేకరుల సమావేశంలో భగవంత్ కేసరి విశేషాలని పంచుకున్నారు. భగవంత్ కేసరి డాక్టర్ రోల్ చేయడం ఎలా అనిపించింది? భగవంత్ కేసరి కథ నాకు చాలా నచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలుంటాయి, ఒక ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం ఉండే సినిమా ఇదని తెలిపింది. మొదటిసారి బాలకృష్ణ గారు సెట్స్కి వస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని అడగ్గా, మొదట షార్ట్
ట్రైలర్లో చూపించిన ట్రైనింగ్, నేను పుషప్స్ చేయాలి కానీ చేయలేకపోతూ ఉంటాను, ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారు, షార్ట్ అయిన తర్వాత నిజంగా నీకు పుషప్స్ చేయడం రాదా అని అడిగారు. డైరెక్టర్ గారే అలా చేయమన్నారని చెప్పాను. నిజానికి నాలో కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉంది, ఆయన్ని కలిసినప్పుడు ఒక భయం ఉంది, అయితే ఆయన్ని కలిసిన మరుక్షణమే ఆ భయం పోయింది అని తెలిపారు. అనిల్ రావిపూడి గారి సినిమాలోని హీరోయిన్స్కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది, ఇందులో మీ పాత్రకు కూడా అలాంటి స్టైల్ ఇచ్చారా అని అడగ్గా అనిల్ రావిపూడి గారు కూడా ఒక డిఫరెంట్ స్టైల్కి వచ్చారు. మీరు గమనిస్తే ప్రమోషనల్ మెటీరియల్ అన్నింట్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందులో నేను చేసిన విజ్జీ పాత్ర కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. విజ్జీ పాప భయపడే అమ్మాయి, అదే సమయంలో చలాకీగా ఉంటుందని తెలిపారు. ఇక బాలకృష్ణ గారు ఏవైనా ఇన్పుట్స్ ఇచ్చారా అని అడగ్గా బాలకృష్ణ గారు అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, సినిమా కాకుండా చాలా రంగాలపై ఆయనకి చాలా పరిజ్ఞానం ఉంది. నేను మెడిసిన్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని చాప్టర్స్పై చాలా లోతైన పరిజ్ఞానంతో మాట్లాడేవారు. ఈయన మెడిసిన్ చేయలేదు కదా, ఇదేలా తెలిసిందని ఆశ్చర్యపోయేదాన్ని. షూటింగ్ సమయంలో కూడా ఒక సీన్ ఎలా చేస్తే బాగుంటుందో చెప్పేవారు. విజ్జీ పాప, నేలకొండ భగవంత కేసరి ఈ రెండు పాత్రలు కూడా మాతో పాటే వచ్చేసాయి అని తెలిపారు. ఇక కాజల్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అని అడగ్గా కాజల్ గారు బ్యూటీ విత్ బ్రెయిన్, అమేజింగ్ యాక్టర్, చాలా స్వీట్ హార్ట్, ఆమె టైమింగ్ అద్భుతమని తెలిపారు. ఇందులో మీకు సవాల్తో కూడుకున్న సీన్ ఏంటి అని అడగ్గా విజ్జీ పాప పాత్ర నాలో ఉండిపోయింది, ఆడపిల్ల లేడి పిల్లలా కాదు పులిపిల్లలా ఉండాలనే ఓ డైలాగ్ ఇందులో ఉంది. ఇది హీరో తపన. ఈ తపనని ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నేను సరిగ్గా చేయాలి, ఆ తపనతో ఈ సినిమా చేశానని తెలిపారు. ఇంత త్వరగా దాదాపుగా డజన్ సినిమాలకు చేరువైపోయారు, ఎలా అనిపిస్తుంది అని అడగ్గా చాలా ఆనందంగా ఉంది, దేవుడికి నాకు మొదట అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి, నాపై నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు, నిజానికి ఇది పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను అని తెలిపారు. F2 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. నాలుగేళ్ల కిందట వెంకటేష్ వరుణ్ తేజ్ లు కలిసి చేసిన F2 ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరో వెంకటేష్ మామ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ తెలంగాణ యాస, మెహరీన్ అల్లరి, అబో ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం నవ్వులే నవ్వులు. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి ఇలాంటి సినిమా రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీశారు. అప్పుడే ఈ సినిమా దాదాపు 120 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్లాన్లో ఉన్నారట మేకర్స్. అంతేకాకుండా ఒరిజినల్ వర్షన్ను తెరకెక్కించిన అనిల్ రావిపూడి రీమేక్ వర్షన్ను కూడా తెరకెక్కించనున్నారట. భగవంత్ కేసరి విడుదలైన తర్వాత దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, ఏఐసిసి సభ్యుడు, వ్యాపారవేత్త పివి రంగనాథన్ కన్నుమూశారు. ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, ఏఐసిసి సభ్యుడు, వ్యాపారవేత్త పివి గంగాధరన్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇక నిర్మాత పివి మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. గంగాధరన్ కేరళ సినీ ఇండస్ట్రీలో గృహలక్ష్మి ప్రొడక్షన్స్ స్థాపించి సుజాత, ఉరువడక్కన్ వీరగాథ, కనక్కి నవ్వు, విమ్డుమ్ చిల విట్టు కార్యంగల్, అచ్చు వింటే అమ్మ, నోట్బుక్ వంటి 20కి పైగా చిత్రాలను నిర్మించారు. సుజాత అతని మొదటి సినిమా కాగా జానకి జానే అతని చివరి సినిమా. సినీ పరిశ్రమలో నిర్మాతగా విజయవంతమైన కెరీర్తో పాటు అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతల సంఘాల సమైక్యలో వైస్ ప్రెసిడెంట్గా గంగాధరన్ కీలక పదవిని కలిగి ఉన్నారు. దీంతోపాటు అతను కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. అక్టోబర్ 13న హీరోయిన్ పూజా హెగ్డే బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. ఆ విశేషాలు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది పూజా హెగ్డే. అక్టోబర్ 13న పూజా హెగ్డే బర్త్డే నేటితో 35వ వడిలోకి అడుగుపెట్టింది. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత ఏడాది కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో మెరిసిన పూజా హెగ్డే కొత్త ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పొడుగు కాళ్ళ సుందరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పూజా హెగ్డే ఒక్క పోస్టు పెట్టిందంటే చాలు, లైకులు కామెంట్స్ వర్షంలో కురుస్తాయి. ప్రస్తుతం అందుబాటులో లేనంటూ తాజాగా వెకేషన్లో తీసిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది పూజా హెగ్డే. ఇంతకీ తాను ఎక్కడికి వెళ్ళిందనేది సస్పెన్స్లో పెట్టింది. ఆర్యా 3 నుండి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఆర్యా, రామ్ మాధ్వానీ దర్శకత్వం వహించాడు. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 2020లో విడుదలై ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుందాయి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి 2 సీజన్లు రాక మంచి రేటింగ్స్తో హాట్స్టార్లో టాప్ 10లో ఉన్నాయి. ఇదిలా ఉంటే దీనికి కొనసాగింపుగా ఆర్యా 3 సీజన్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కొత్త సీజన్లో ఆర్యా డ్రగ్స్ మాఫియా నుంచి తన పిల్లలను, తనను రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
తొలి సీజన్లో డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కొని ఆమె భర్త చనిపోతాడు. ఇక మాఫియా నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం సుస్మిత చేసే ప్రయత్నాలు రెండో సీజన్లో చూడొచ్చు. ఇక మూడో సీజన్లో సుస్మిత అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్గా ఎదగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మొదటి రెండు సీజన్లను వినోద్ రావత్, సందీప్ మోదీ, కపిల్ శర్మ దర్శకత్వం వహించగా ఈ కొత్త సీజన్కు రామ్ మాధ్వని దర్శకత్వం వహిస్తున్నాడు. బుల్లి తెరపై మరోసారి హవా చాటింది బలగం మూవీ. తెలంగాణ పల్లె సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపించింది బలగం సినిమా. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కమెడియన్గా ఎంతో పేరు తెచ్చుకున్న వేణు ఈ ఎమోషనల్ మూవీని తెరకెక్కించడం విశేషం. యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించగా యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా అలరించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాంటి అంచనా లేకుండా వచ్చి సెన్సేషన్గా మారింది. అంతేకాదు ఈ సినిమా వరుసగా అవార్డులు రివార్డులు సాధించడంతో పాటు దాదాపు 100కు పైగా అవార్డ్స్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఓటీటీలో కూడా అదే దూకుడు ప్రదర్శించగా గతంలో టీవీలో ప్రీమియర్గా ప్రసారమై భారీ టీఆర్పీని సాధించింది. ఇటీవల ఈ సినిమా స్టార్ మా ఛానల్లో ప్రసారమైంది. అందుకు సంబంధించిన టీఆర్పీ రేట్ తాజాగా వెలువడింది. ఈ మూవీకి 14.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సినిమాకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. అయితే మొదటిసారి కాబట్టి ఇంత టీఆర్పీ వచ్చింది అనుకుంటే చాలా కాలం తర్వాత రీసెంట్గా మరోసారి ఈ సినిమా స్టార్ మాలో ప్రసారమవగా ఈసారి 8.42 రేటింగ్ను సాధించింది. దాంతో ఈ మూవీ మరోసారి హాట్ న్యూస్గా నిలుస్తుంది. నా జీవితంలో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. నాకు కేవలం చిత్ర పరిశ్రమ కాదు, నా డిఎన్ఏలో భాగమని తెలిపింది సితారా ఘట్టమనేని. స్టార్ కిడ్గా సితారా ఘట్టమనేని తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నారిని చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. తాత తండ్రికి తగ్గట్టుగానే ఆమె పలు కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకమైన రోజుల్లోనూ స్పెషల్ పోస్టులతో ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 13న నేషనల్ సినిమా డే సందర్భంగా తాత సూపర్ స్టార్ కృష్ణ తండ్రి మహేష్ బాబుకు తన పోస్టును అంకితం చేసింది. ఈ సందర్భంగా బ్యూటిఫుల్ ఫోటోను కూడా పంచుకుంది. ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. వెండి తెరపై అగ్రగామిగా నిలిచిన మా నాన్నకు, తనకు, తన తండ్రి ఎలా ఉండేవారో అలాగే నాకు స్ఫూర్తిగా నిలిచారు. లెజెండరీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, మా తాతగారు మా అందరిపై ఇంతటి గాఢమైన ప్రభావం చూపారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా సోదరుడు నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా జీవితంలో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. నాకు కేవలం చిత్ర పరిశ్రమ కాదు, నా డిఎన్ఏలో భాగం. నా కుటుంబం సినీ ప్రయాణాన్ని ఇష్టపడే ఆదరిస్తున్న మీ అందరికీ జాతీయ సినిమా దినోత్సవ శుభాకాంక్షలంటూ పోస్ట్ చేసింది. తాత తండ్రి సోదరుడు గౌతమ్, అమ్మ నమ్రత ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటోను పంచుకుంది. విజయ్ దేవరకొండతో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాను కూడా సౌత్ డైరెక్టర్, అది కూడా టాలీవుడ్ డైరెక్టర్తోనే డైరెక్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు కరణ్. ప్రస్తుతం సౌత్లో టాలీవుడ్తో పాటు తమిళంలో కూడా యంగ్ డైరెక్టర్లు తమ హవా చూపిస్తున్నారు. దాంతో స్టార్ డైరెక్టర్ను ఎంచుకొని ఎంత ఖర్చు పెట్టి అయినా ఈ సినిమా చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఇక దీనిపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంటాయి. హాలీవుడ్ నటుడు నిర్మాత మైకేల్ డగ్లస్కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపిక చేశారు. హాలీవుడ్ నటుడు నిర్మాత మైఖేల్ డగ్లస్కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీనిపై ప్రకటన చేశారు. మైఖేల్ డగ్లస్ భార్య కేథరినా జిటా జోన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత సినీ నిర్మాత శైలేంద్ర సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ డగ్లస్ ఫ్యామిలీకి కేంద్ర మంత్రి స్వాగతం తెలిపారు. భారతీయ వైవిధ్య సంప్రదాయాన్ని డగ్లస్ ఇష్టపడతారని మంత్రి పేర్కొన్నారు. 1999లో సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డును ఏర్పాటు చేశారు. సినీ రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న మైఖేల్ డగ్లస్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. 2 సార్లు ఆయనకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. 5 సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు. 1 సారి ఎమ్మీ అవార్డు దక్కించుకున్నాడు. అకీరా తల్లి రేణు దేశాయ్ అకీరా ఎంట్రీ గురించి స్పందించారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే అకీరా ఎంట్రీపై చాలా కథనాలు వినిపించాయి. తాజాగా అకీరా తల్లి రేణు దేశాయ్ అకీరా ఎంట్రీపై స్పందించారు. అకీరా వెండితెర ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రేణు. అందరిలానే నాకు కూడా అకీరా బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందని చెప్పుకొచ్చారు రేణు. ఇదే క్షణంలో అకీరాకి హీరో అవ్వాలనే ఆసక్తి ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. తను పియానో, ఫిల్మ్ ప్రొడక్షన్, యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఇక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తన హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు రేణు. షారుఖ్ ఖాన్ డంకీ పోస్ట్ పోన్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు డమ్కి మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సలార్. రెండు సినిమాలు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్నాయి. అయితే ప్రభాస్ సలార్ రిలీజ్ నేపథ్యంలో డమ్కి విడుదల వాయిదా వేయాలని షారూఖ్ ఖాన్ టీం ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన షారూఖ్ అభిమానులు ఈ వార్త నిజమేనేమో అని తెగ బాధపడ్డారు. అయితే రూమర్స్పై తాజాగా డమ్కి టీం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో డమ్కి మూవీ విడుదల వాయిదా అని వస్తున్న వార్తలు నిజం కావని, ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని తెలిపింది. డిసెంబర్ 22న డమ్కి విడుదలవుతుందంటూ ప్రముఖ ఇండియన్ మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. ఆర్జీవీ వ్యూహం ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. లక్ష్మీ సెయింటిఆర్ సినిమాతో దర్శకుడు ఆర్జీవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఎన్నికల ఓటమి తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఎలా మారింది, ఆయన జీవితంలోకి పార్వతి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఏం జరిగిందనే కాంట్రవర్సల్ సబ్జెక్టుతో పెద్ద దుమారమే రేపాడు. ఆ తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ మరో కాంట్రవర్సల్ సినిమా తీసి చాలా మందికి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు అదే తరహాలో వ్యూహం అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆర్జీవీ విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు నెట్టింటా పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం, వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుండగా సోనియాగాంధీ పాత్రతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ డేట్ దాదాపు ఖరారైంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ హీరో హీరోయిన్గా నటిస్తున్న సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఫిక్స్ అయింది. పరశురాంపేటలో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పరశురాం కాంబోలో వచ్చిన గీతా గోవిందం గతంలో సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటకొచ్చింది. ఫ్యామిలీ స్టార్ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కావడం దాదాపు ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఈ మూవీ గ్లిమ్స్ రానుంది. ఈ గ్లిమ్స్ ద్వారానే మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడి కానుంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ప్రేమ్ కుమార్ స్ట్రీమింగ్ కు వచ్చింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 18న థియేటర్లో రిలీజ్ అయింది. పెళ్లిళ్ల చుట్టూ తిరిగే కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ వచ్చింది. సంతోష్ తన కామెడీ టైమింగ్తో మరోసారి ఈ చిత్రంలో మెప్పించాడు. అయితే థియేటర్లో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇప్పుడు ప్రేమ్ కుమార్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ముందస్తు ప్రచారం లేకుండానే ఓటీటీలోకి ఈ చిత్రం అడుగుపెట్టింది. ప్రేమ్ కుమార్ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన, రాశి సింగ్, రుచిత, సాధినేని హీరోయిన్లుగా నటించారు. వ్యూహంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా అసలు ఏమాత్రం వ్యూహం లేదు. ఉట్టి నిజమే ఉంటుంది. ఎందుకంటే వ్యూహం అనేది వెనకాల చేస్తేనే వ్యూహం అంటారు. నేను అన్నీ అందరి ముందు చేస్తాను కాబట్టి నా వెనక వ్యూహం లేదు. కానీ వెనక దాసరి కిరణ్ ఉన్నారు. మీ ఇప్పుడు నాకు రైట్ ఫ్రమ్ ద బీనింగ్ ఒక రియలిస్టిక్ క్యారెక్టర్స్ కానీ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ కానీ దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ఎఫినిటీ ఉంది నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా. ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి అంటే కొన్ని బయటికి తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ మై ఫిల్మ్స్కి ఎక్కడో ఒక చోట ఒక ఇంటర్నల్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అండ్ సో లైక్ వైజ్ ఇది బేసిక్ ఐడియా అనేది నాకు ఫస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ వైఎస్ఆర్ గారు పోయినప్పుడే 10 ఇయర్స్ బ్యాక్. దాంట్లో ఒక అంటే ఒక హఠాత్తుగా ఒక సంఘటన ఎవరు ఊహించింది జరిగినప్పుడు అందరూ ఒక పర్టికులర్ ప్యాటర్న్లో అలవాటు పడిపోయి ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేకపోతే డిసడ్వాంటేజ్గా ఫీల్ అవ్వచ్చు. వేరే వేరే వాళ్ళకి వేరే వేరే అజెండాస్ కానీ ఆబ్జెక్టివ్స్ అనేది సడన్గా డెవలప్ అవుతాయి. సో వాటి అన్నిటి మధ్యన జరిగిన ఒకదాన్ని ఒక పొలిటికల్ థ్రిల్లర్గా డిజైన్ చేశాను స్క్రీన్ ప్లే, విచ్ ఇస్ వాట్ యువర్ సీయింగ్ హియర్. అన్ని ఫంక్షన్స్లోనూ కొన్ని చాలా స్పెషల్గా ఉంటాయి బికాస్ దోస్ ఫిల్మ్స్ ఆర్ దాట్ స్పెషల్. చాలా రకమైన
సబ్జెక్ట్స్ చేశాను, వేరే వేరే లాంగ్వేజెస్లో యాక్ట్ చేశాను. ఐ వర్క్ విత్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్, స్టార్స్, కో స్టార్స్, కో యాక్టర్స్, టెక్నీషియన్స్. కానీ నిజంగా మనస్ఫూర్తిగా ఇది చాలా స్పెషల్ అండ్ చాలా యూనిక్ ప్రాజెక్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు ఫర్ కన్సీవింగ్ ద సబ్జెక్ట్. ఇంత ఒక మ్యాజిక్ ఉన్న ఒక ఐడియాని తీసుకుని మన అందరి లైఫ్లో ఉన్న ఒక చాలా బ్యూటిఫుల్ అయిన ఒక ఫ్యామిలీ మ్యాటర్ తీసుకుని ఇంత బ్యూటిఫుల్ డిఫరెంట్ ఎంగేజింగ్ స్టోరీ. రంగా గారు అన్నారు దిస్ ఎ వెరీ కంటెంపరీ స్టోరీ అని. ఆయన అన్నంత వరకు యాక్చువల్లీ నాకు స్ట్రైక్ అవ్వలేదు, బట్ యాక్చువల్లీ హీస్ రైట్. ఇట్స్ వెరీ కంటెంపరీ, వెరీ మోడర్న్ సబ్జెక్ట్. చూడడానికి ఇద్దరు ముసలాళ్ళు ఏంటి కంటెంపరీ మోడర్న్ అంటున్నారు అనుకుంటారు, బట్ మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ మేడ్ దిస్ ఫిల్మ్ హ్యాపన్. బట్ అ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ టు దట్ వన్ పర్సన్. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 37 ఇయర్స్ అవుతుంది. 37 ఇయర్స్ బ్యాక్ కెమెరా ముందర ఫస్ట్ టైం నిలబడి ఫస్ట్ షాట్లో డోర్ ఓపెన్ చేసి ఎస్ ఏం కావాలండి మీకు అని అన్న మై ఫస్ట్ హీరో కోస్టార్, ద పర్సన్ హూ మేడ్ మై ఫస్ట్ ఫిల్మ్ గాంధీనగర్ 2వ వీధి అన్న ఒక సినిమా, ఆ యాక్టింగ్ అనుభవం. సినిమా గురించి ఏమీ తెలియదండి నాకు, ఇల్లు, అమ్మ నాన్న, నా కుక్క పిల్లలు, నా పుస్తకాలు, స్కూలు, ఇది తప్ప ఏం తెలియదు నా పిల్లకి. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎంత మ్యాజికల్గా ఉంటుంది, సినిమా అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇన్నున్నాయా, ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ అన్న ఒక ఆ జర్నీ, ఆ స్పార్క్ ఆ సినిమాలో స్టార్ట్ అయింది. అండ్ సార్ 37 ఏళ్ళ తర్వాత చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకున్న అనేక దేవుడిచ్చిన అదృష్టాల్లో ఒకటి, ఏ జనరేషన్కైనా అడ్జస్ట్ అయిపోవడం. రామారావు గారు, నాగేశ్వరరావు గారు హీరోలుగా ఉండగా యాక్ట్ చేసి వెనకుంటే మెల్లిగా దూరుకుంటూ వచ్చి ఆయన పక్కకు నాగేశ్వరరావు దూరిపోతున్నాడు, ఎవడు వీడు అనేవారు ఆ రేంజ్ వరకు నుంచి. కృష్ణ అన్నయ్య, శోభన్బాబు గారు, కృష్ణరాజు అన్నయ్య వీళ్ళందరితో కలిపి బామ్మరుదులు, తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళి వదిలితే చిరంజీవి గారు, నేను అటు యాక్షను ఇటు కామెడీ అలా చేసేసిన రోజు నుంచి మహేష్ దగ్గర నుంచి, ఇవాళ మహేష్ బాబు గారి దగ్గర నుంచి లేటెస్ట్గా ఇప్పుడు ఇతను కూడా రేపు హీరో అవుతాడు, ఇతని వరకు కూడా అందరితో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. నేను అది ఎప్పుడు కూడా నేను జీవితంలో నాకు ఏం సంపాదించాను, ఎలా వాటన్నిటికీ కూడా వాటన్నిటికన్నా ఎక్కువగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం ఇది అని ఫీల్ అవుతుంటాను. ఇంకా పనిచేస్తున్నాను, నేను స్టిల్ ఐఎమ్ వర్కింగ్. అసలు పాయింట్కి వస్తే, సినిమా థియేటర్ నుంచి ఫ్రాంక్గా ఒప్పుకోండి అందరూ ప్లీజ్, సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఇది నేను ఎక్కడైతే హీరో అయ్యానో తెలుసుగా, మీ అందరికీ గుర్తుందా లేదా మళ్ళీ గుర్తు చేయనా, ఏమక్కల మీకు తెలుసు. నేను హీరో అయింది ప్రేమించు పెళ్ళాడు అనే సినిమాతో ఉషా కిరణ్ మూవీస్లో హీరో అయ్యాను నేను, మా వంశీ డైరెక్షన్లో. ఇదిగో మా పెద్ద ఆయన వేమన సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడే. ఆ తేడా నుంచి, హీరో అయిన దగ్గర నుంచి మళ్ళీ మార్పులు వచ్చి మళ్ళీ క్యారెక్టర్స్లోకి మారి మళ్ళీ క్యారెక్టర్స్ కూడా మనకి మిగిలిపోయేటట్టుగా జులాయిలు, సన్నా సత్యమూర్తులు, ఆ నలుగురులు, మిశ్రే బ్లాష్, ఆ లిస్ట్ ఎందుకు ఇంత ఇప్పుడు అనవసరం, ఇంత బార్ లిస్ట్ ఉంది. నిన్న మొన్న వాల్తేరు వేరే వరకు కూడా ఓ పక్క అవి నడుస్తూనే ఉన్నాయి. కానీ హానెస్ట్ ఫిల్మ్స్ గుండె మీద చేసుకుని ఈ పలానా సినిమాలో నేనున్నాను, ఈ పలానా సినిమా నాకు సంబంధించింది అని చెప్పేంతవరకు కూడా కొన్ని పేర్లు మిగిల్చుకున్నటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. మన పాయింట్కి వస్తే, సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది. అంటే సినిమా
ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ సినిమా అయిపోయింది అని అంటే మేమందరం ప్యాక్ చేసుకుని బ్యాక్ హోమా అని అనుకున్నాను. కానీ నా జాత మన 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 దేవుడు మన మొహాన్ని ఎవరో మనకు తెలుసు కదా, జనరేషన్స్ అయిపోయినాయి, మార్పులు వస్తే మాత్రం ఊరుకుంటాం, మనం అందరూ దూరం అనుకున్నాం, దూరేశాం. ద ఓటీటీ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అండ్ వీఆర్ ఇన్ ఇట్. సో అలా చేసినప్పుడు అత్యద్భుతమైన విషయం ఓటీటీ ప్లాట్ఫామ్లో నాకు నచ్చింది ఏంటయ్యా అనంటే, మనం సినిమాలో ఏం చేసాము అంతకంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే, సేనాపతి అని ఒక సినిమా యాక్ట్ చేశారు, ఐ మీన్ ఓటీటీలో సేనాపతి రిలీజ్ అయింది. ఐ హ్యావ్ బాంబేలో నాకు అవార్డు ఇచ్చారు, బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఇండియాలో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్.